हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल एसवीआर स्टडी सर्किल ओके फ्रेंड्स मन को निजन मन को 16,000 संबंधी पोलीस कांस्टेबल मैं एसई की संबंध नोटिफिकेशन अव जी दी संबंधी इनफर्मेशन नैन नि वीडियो पूर्ति अच्छे वीडियो पूर्ति अंदाजी क्लियर मन को उड़ेट विधा सो नोटिफिकेशन अच्छे रेडी चेयर जरिए विनर्स पब्लिकेशन वालू सो नोटिफिकेशन मन చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం మనకు తెలిసిందే 80,000 ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రక్రియలో భాగంగా 16,000కు పైగా పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించుకుంది. దానికి అనుగుణంగానే నిన్నటి రోజున మనకు నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. సో పోలీస్ రిక్రూట్మెంట్ అనేది TSLRB అనేది మనకు రిక్రూట్మెంట్ బోర్డు అనేది భర్తీ చేయడం జరుగుతుంది. ఎస్ఐ మరియు పీసీ ఉద్యోగ నోటిఫికేషన్ 25 రోజున అంటే నిన్నటి రోజున విడుదల చేసింది. తెలంగాణ పోలీస్ ఎస్ఐ మరియు పీసీ రిక్రూట్మెంట్ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు ముందుగా ఈ పోస్టుల వివరాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇటీవల విడుదల చేసిన 80,000 ఉద్యోగాలకు సంబంధించి 16,614 పోలీస్ విభాగానికి కేటాయించడం జరిగింది. కావున అభ్యర్థులు ఈ సమయాన్ని వృధా చేయకుండా రాబోయే ఈ పరీక్షలో విజయం సాధించాలని కూడా కోరుకోవడం జరుగుతుంది. సో శరీరంపై యూనిఫామ్ ధరించాలి అని నేను కూడా మా ఛానల్ నుంచి కోరుకోవడం జరుగుతుంది. సో ఏ కేటగిరీలో ఎన్ని ఉన్నాయి, సబ్ ఇన్స్పెక్టర్స్ ఎన్ని ఉన్నాయి, కానిస్టేబుల్స్ ఎన్ని ఉన్నాయి అనే వివరాలు చూసుకున్నట్లయితే ఎస్ఐ సివిల్ ఎస్ఐలు మనకు 414, అదేవిధంగా సివిల్ కానిస్టేబుల్లు 4,965, సివిల్ ఏఆర్లు ఆర్ఎస్ఐలు 66, అదేవిధంగా ఏఆర్ కానిస్టేబుల్స్ 4,423, ఎస్ఆర్సిపిఎల్ సంబంధించి సబ్ ఇన్స్పెక్టర్స్ 5, ఎస్ఆర్సిపిఎల్ కానిస్టేబుల్ 100, టీఎస్ఎస్పి ఎస్ఐలు 23, టీఎస్ఎస్పి ఎస్ఐ కానిస్టేబుల్ భారీగా ఇవ్వడం జరిగింది 5,010, అండ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్ డిప్యూటీ జైలరు ఐటీ పోలీస్ ట్రాన్స్పోర్టు ఫింగర్ ప్రింట్ బ్యూరేషన్ ఇవన్నీ సంబంధించి డ్రైవర్స్ స్పెషల్ ఫోర్స్ వీటికి సంబంధించినటువంటి టోటల్ పోస్టు కలుపుకొని మనకు 16,027 అనేది కానిస్టేబుల్, అదేవిధంగా 587 ఎస్ఐలు కూడా ఇవ్వడం జరిగింది. ఎంపిక ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది అంటే మనకు ముఖ్యంగా 3 దశల్లో నిర్వహించడం జరుగుతుంది. మొదట ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది, అది క్వాలిఫై అయితే భౌతిక పరీక్షలు హైట్ అనేది చెక్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చెస్ట్ గురించి మనకు నోటిఫికేషన్లో అయితే చెప్పలేదు, ఓన్లీ హైట్ 167.8గా నిర్ణయించడం జరిగింది సెంటీమీటర్స్, అండ్ శరీరక పరీక్షలు కూడా నిర్వహించడం జరిగింది. రన్నింగ్ 1600 మీటర్స్, షార్ట్ పుట్ 4-6 మీటర్స్ క్వాలిఫై, అదేవిధంగా లాంగ్ జంప్ 4 మీటర్స్ క్వాలిఫైగా నిర్వహించింది. అది కూడా క్వాలిఫై అయితే మనకు తుదిరాత పరీక్ష, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత వెరిఫికేషన్ అనేది ఉండడం జరుగుతుంది. మీ మీద పైన నేరవృత్తి ఏమన్నా కేసులు ఉన్నాయా లేదా అనేది జాబ్ వచ్చిన తర్వాత ఉండడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు ఏజ్ రిలాక్సేషన్ కూడా పెంచడం జరిగింది. ముఖ్యంగా మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఎస్ఐకి డిగ్రీ, అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్కి ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది. జూలై 1, 2022 నాటికి పాస్ అయి ఉండాలి ఎవరైతే అభ్యర్థులు దీనికి పోటీ చేయాలనుకుంటున్నారో, పరీక్ష రాయాలనుకుంటున్నారో. అండ్ ఎస్ఐపిసి వయోపరిమితి అనేది గవర్నమెంట్ 3 సంవత్సరాలు పొడిగించడం జరిగింది. సబ్ ఇన్స్పెక్టర్కి కనీస వయోపరిమితి 18 సంవత్సరాలు మరియు గరిష్టంగా చూసుకున్నట్లయితే 25 సంవత్సరాలుగా ఉండాలి అని చెప్పి నిర్ణయించడం జరిగింది. అండ్ దరఖాస్తుల తేదీ మే 2, 2022 నుంచి దరఖాస్తు చివరి తేదీ మే 20 వరకు ఇవ్వడం జరిగింది. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ టెస్ట్, ఆ తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ, తర్వాత మెయిన్ టెస్ట్ అనేది 3 విభాగాలుగా నిర్వహించడం జరిగింది. ప్రిలిమినరీ ఎగ్జామ్లో మనకు 200 మార్కులు ఉంటుంది. ముఖ్యంగా ఈ 200 మార్కులలో నెగిటివ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈసారి 1/5 నెగిటివ్ ఇవ్వడం జరిగింది. సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించి రీజనింగ్, జనరల్ స్టడీస్, ఆర్థమెటిక్, ఆబ్జెక్టివ్ టైప్లో ఉండడం జరుగుతుంది. సేమ్ పోలీస్ కానిస్టేబుల్గా అదే విధంగా ఉండడం జరుగుతుంది 200 మార్క్స్కి. కానీ ఇక్కడ క్వాలిఫైయింగ్ మార్క్స్ తగ్గించడం జరిగింది ఈసారి. అన్ని కేటగిరీలకు 30% మాత్రమే ఇవ్వడం జరిగింది. 60 మార్కులు వస్తే క్వాలిఫై కావడం జరుగుతుంది. బట్ ఏంటంటే ఇక్కడ ప్రిలిమ్స్లో 1/5 అంతా నెగిటివ్ మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ నెగిటివ్ మార్క్స్ వల్ల చాలామంది ఆందోళనకు గురి కావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ భౌతిక పరీక్షలు చూసుకున్నట్లయితే ఎత్తు వచ్చేసి మనకు 167.6 సెంటీమీటర్స్ ఉండాలి. ఇక్కడ చెస్ట్ అనేది మెన్షన్ చేయలేదు. అండ్ స్త్రీలకు 152.5 సెంటీమీటర్స్ కంటే తక్కువగా ఉండరాదు స్త్రీలు హైట్. అండ్ పురుషులకు సంబంధించి
రన్నింగ్ టెస్ట్ ఏదైతే ఉందో అది 1600 మీటర్లు, అమ్మాయిలకైతే 800 మీటర్లు ఖచ్చితంగా క్వాలిఫై అవి ఉండాలి. లాంగ్ జంప్ అదేవిధంగా షార్ట్ పుట్ కామన్గా అందరికి ఉంటాయి. 800, 1600 ఆర్ 1800 లాంగ్ జంప్ షార్ట్ పుట్ ఇవైతే ఉండడం జరుగుతుంది ఈ పరీక్షల్లో. క్వాలిఫై అయిన వారికి మనకు మెయిన్స్కి అయితే ఉండడం జరుగుతుంది. మెయిన్స్ పరీక్షలో మనకు సబ్ ఇన్స్పెక్టర్లు ఆయా వారులుగా మనకు ఇక్కడ సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది కూడా సేమ్ 200 క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది. ఇందులో అర్హత 40%, 35%, 30%. సో పాత నోటిఫికేషన్ లాగా ఇవ్వడం జరిగింది మెయిన్స్లో. అండ్ ఎస్ఎక్ సంబంధించినటువంటి అర్థమెటిక్లో సిలబస్, రీజనింగ్ సిలబస్, జనరల్ స్టడీస్ సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కానిస్టేబుల్కి కూడా సేమ్ ఉంటుంది, ఆల్మోస్ట్ అన్నీ సేమ్ ఉండడం జరుగుతుంది, ఇంగ్లీష్ కూడా. అండ్ నెక్స్ట్ పేపర్ అనేది మనకు మీ ఇష్టం ఉన్న మీడియంలో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ ఏ లాంగ్వేజ్లో అయినా తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఎగ్జామినేషన్ సిలబస్ మన కానిస్టేబుల్ చూసుకున్నట్లయితే ఇంగ్లీషు, అర్థమెటికు, అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ, వర్తమాన అంశాలు, కరెంట్ అఫైర్స్, అండ్ నెక్స్ట్ జనరల్ సైన్స్, అండ్ ఇండియన్ హిస్టరీ, అండ్ ఇండియన్ జియోగ్రఫీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకనామిక్స్, అండ్ రీజనింగ్, అండ్ తెలంగాణ హిస్టరీకి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్య అంశాలు, అండ్ పర్సనాలిటీ టెస్ట్ అనేది కూడా మనకు మనమే సిలబస్లో యాడ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ స్టాండర్డ్ బుక్స్కు సంబంధించినటువంటి వీడియో కూడా నేను చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, ఇది మనకి ఈరోజు వీడియో. ఎవరైతే ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అయితే మొత్తం అందిందని నేను అనుకుంటున్నాను, తప్పకుండా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన ఛానల్లో క్లాసెస్ కూడా అందించబోతున్నాం. ఆర్ఎస్ అగర్వాల్కి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా మన ఛానల్లో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాము. సో వీడియో నచ్చిన తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.